అందరి సహకారంతోనే జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేసినట్లు బదిలీ అయిన కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళుతున్న చక్రధర్ బాబు దంపతులను నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం తరపున ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మూడేళ్ల కాలంలో చేసిన అభివృద్ది పనుల గురించి ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. జిల్లాను వీడి వెళుతుంటే కొంత బాధగా ఉన్నా ఉద్యోగ నిర్వహణలో బదిలీ అనేది సర్వసాధారణమని చెప్పారు. జిల్లా అధికారులు ప్రజలు అందించిన ప్రేమానురాగాలు మరువలేనివన్నారు. తనకు సహకరించిన విధంగానే రానున్న కలెక్టర్కు తోడ్పాటును అందించాలని సూచించారు. జిల్లాను ప్రగతి పదంలో నిలిపేందుకు చిత్తశుద్దితో పనిచేయాలని అధికారులను కోరారు. ముందుగా పలువురు వక్తలు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్గా చక్రధర్ బాబు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేసీ కుర్మానాథ్, కందుకూరు సబ్ కలెక్టర్ శోభిత, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, నెల్లూరు కావలి ఆర్డీఓలు మలోల, సీనానాయక్, డిఆర్డీఏ పీడీకేవి సాంబశివారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఏపీ ఎన్జీఓ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మెడిసిన్ కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు ప్రతి ఎంప్లాయీకి కూడా ఒక రిటైర్మెంట్ డేట్ ఉంటుంది, అలాగే ట్రాన్స్ఫర్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ డేట్ వచ్చినప్పుడు మనం ఖాళీ చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఏ కుర్చీ కూడా పర్మనెంట్ కాదు. అలాగే ఈరోజు జిల్లాను వీడి వెళ్తున్నందుకు కొంత బాధగా ఉన్నప్పటికీ కూడా మరింత విశిష్టమైన ఉత్కృష్టమైన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నాపై ఉంచినందుకు, ఆ బాధ్యతను కూడా మీరందరూ ఇచ్చిన ఈ స్ఫూర్తితో ఇంకా మరింత సమర్థవంతంగా చేయగలుగుతాను అనే నమ్మకంతో ఈ జిల్లా నుంచి వెళ్తున్నందుకు ప్రత్యేక సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లా అన్ని రంగాల్లోనూ ఎంతో ప్రత్యేకమైన జిల్లా. వైరస్ ఉధృతంగా రగులుతూ ఉంటే పని చేయడానికి ఇంకా నాకు పనిముట్లు లేవు. సో దాన్ని ఆపడం కోసం సెలెక్టెడ్గా లాక్డౌన్ పెడితే ప్రజలందరూ కూడా సహకరించి పూర్తిగా లాక్డౌన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అందులో టైం వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఎవరికి ఏం పని చేయాలనేది క్లారిటీ ఇచ్చి ఒక సిస్టమేటిక్గా చేయడం జరిగింది. మంచి ఫలితాలు వచ్చాయి, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. పబ్లిక్ ఎంతో మందిని సేవ్ చేయగలిగామనే ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. సంవత్సరాల పాటు కోవిడ్ని నడుపుతూనే ప్రజల్ని కాపాడుకుంటూనే జిల్లాను నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా కలెక్టర్ అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అందులోనూ నెల్లూరు జిల్లాలో మీ అందరి మధ్యలో మీతో పాటు పనిచేయగలిగిన అవకాశం నాకు రావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ ఎంతో సహకారం అందించారు. ఎన్నో విపత్తులను కలిసి మనం పోరాడి బయటకు రాగలిగాం, జిల్లా ప్రజలకు మంచి చేయగలిగాం. ఆ బై ఎలక్షన్స్లో కూడా ఎన్నో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో మనం పనిచేశాం, అలాగే ఎన్నో ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోగలిగాం. జిల్లాకు మంచి చేశాము అనే ఒక ఆత్మ సంతృప్తితో ఈరోజు జిల్లా వదిలి వెళ్తున్నందుకు ఒక రకంగా బాధ ఉన్నప్పటికీ కూడా మా టీం అందరూ అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మీరందరూ కూడా ఇదే సహకారాన్ని రానున్న రోజుల్లో కూడా నా తర్వాత వచ్చే కలెక్టర్ గారికి కూడా అందిస్తారని, జిల్లాను మరింత ముందుకు తీసుకువెళ్తారని, ఈ విధి నిర్వహణలో ఎవరినైనా ఎప్పుడైనా నొప్పించినా, ఎవరినైనా బాధ పెట్టినా, ఏదైనా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా వాటిని అన్నిదా భావించొద్దని, మీ మీద నాకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉందని తెలియజేస్తున్నాను. ఎవరినైనా నొప్పించినట్లయితే క్షమించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ, జిల్లా అధికారులందరూ ఇంతకాలం 10 మంది మన గురించి మంచిగా చెప్పుకునే విధంగా మన పనితీరు ఉండాలి. ఈ జిల్లాలో ఎంతోమంది మహనీయులు జిల్లా కలెక్టర్లుగా వారి మార్పు వేసుకొని వెళ్ళారు. వారి దారిలో 95వ కలెక్టర్గా నేను కూడా ఈ జిల్లాలో 3 సంవత్సరాల పాటు పనిచేయగలగడం నిజంగా నాకు అదృష్టం. మర్చి నేను కూడా కొంత చేయగలిగాను. ఆ రాముడు సేతు కట్టినప్పుడు ఉడత ఎలాగైతే సహాయం చేస్తుందో అలా ఈ జిల్లాకు ఉడత సహాయం చేసిన నాకు మీరందరూ పంచిన ఈ ప్రేమానురాగాలు ఎప్పటికీ మర్చిపోలేని కూడా తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.